Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టాపు రిజర్వేషన్ అంశంపై మీ పార్టీ స్టాండ్ ఏంటి? గతంలో టాపు రిజర్వేషన్ మీ పార్టీ వ్యతిరేకించింది, 5% తగ్గించింది. మీ పార్టీ నాయకుడు ఎలక్షన్ ముందు బహిరంగంగా ఏదైతే తీసుకున్నారో టాపు రిజర్వేషన్ అంశం ఏదైతే బాబును ప్రైమ్ నేను मरी गाबरा बाबू नीने राष्ट्र मंत्री नी राष्ट्र मंत्री प्रश्न अड़गे स्टाडे पत्रिक बाबू नी पे दुर्गा दुर्गा प्रेम प्रेम नयन अभी ओके अब अंकनी वाले चुप पेर चपते दाने वो ऊरका तपंट अभी तप प्रेस काफरे अला रहा पौरष पदा रहा तेजकटे इंका एफेक्ट दो नी पे पीछे बहुत राम कालचे अड़ता दी अद अवी अवी वी प्रभुत्म जगनमोहन रेडी गार मे विषयान चपाँम वक्रीकरी लेने पैन आशो अपोल कल वाल का राज्यांगबद्ध चटबद्ध ये कार्यक्रम प्रभुत्गलो आ प्रभुत्टी पदे पदे चुपकोचार आ नेपथ्य काप रिजर्वे संबंधी मैं अंशमेद दाँ के प्रभुत् पद शात ईबीसी की पद शाता दाँ राष्ट्रीय सौलभ्ये राष्ट्र में कापल अत्यधिक इरव शाता पैबड़ना वील की याब शात दी पद शाता अमल जरपन दाखी पारामीटर्स एमो आ पारामीटर्स मैं तग्गते वीलिए मेरी दिन वाल लब्धि चकूरत उद्देश्य तो लब्धि चकूरत उद्देश्य तो ये पै राष्ट्री मरी नक्षल मूड लक्षल ईद रूपये आदाय परमित लक्षा उंटे राष्ट्र में एम लक्ष परमचा దాన్ని 5 ఎకరాల వరకు కూడా పరిమితిని పెంచాం. అర్బన్ ల్యాండ్ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నివాస స్థలాల తాలూక పరిమితిని కూడా పెంచాం. ఎందుకు పెంచాం అంటే ఇవన్నీ ఎక్కువ మంది కాపులు ఉన్న ఈ సాధానికి ఈ 10% లోను అత్యధికంగా లబ్ధి చేకూరాలని అత్యధికంగా వీరికే రావాలి అనే ఉద్దేశంతో అందరితో పాటు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాల్లోను మరి ఎవరైతే ఉన్న అగ్రవర్ణాల్లో ఆర్థికంగా ఎన్నిమంది ఉన్నారో అందరూ అత్యధికంగా కాపులు ఉన్నారు కాబట్టి వీరి కోసం ఈ కార్యక్రమాన్ని దానికి బదులుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందనే విషయాన్ని తమ తెలియ చేస్తున్నాను. నెక్స్ట్ సార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిగి తోటి వైసీపీ ఉలిక్కుపడింది అందుకే ఉలిక్కుపడిందా ఏ ఉలిక్కుపడింది కొత్తగానే కలిసారా ఏ ఉలిక్కుపడింది ఇది కొత్తగానే కలిసారా ఈ విషయం మీకు కొత్తవచ్చు ఎప్పుడు అందుకే మేము వచ్చి ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సెలబ్రిటీ పార్టీ సెలబ్రేట్ నేను పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ నేనైతే సెలబ్రిటీ పార్టీ అంటాను. ఎందుకంటే రాజకీయ పార్టీ కూడా ఇది ఒక విధానం, ఒక సిద్ధాంతం, ఒక ఆలోచన ఉంటుంది. ఈ పార్టీకి వచ్చేది లేదు. సో కాబట్టి ఇది సెలబ్రిటీ పార్టీ. ఈ పార్టీ ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇది స్వతహాగా ఈ పార్టీ నిలబడే పార్టీ కాదు. కాబట్టి నిన్న మొన్న ఒక దీంట్లో చూశాను, ఏదో ఒక ఇంటర్వ్యూలో చూశాను, నాకు 10 సీట్లు ఇవ్వండి, 10 సీట్లు ఇవ్వండి చాలు, మీరు 10 సీట్లు ఇస్తే ఏం చేస్తావు? ఎందుకు పాప ఇందాక మా రాంబాబు గారు చెప్పినట్లు ఈ మా కుర్రాళ్ళని ఎందుకు అందరినీ మభ్య పెడతావు? ఎందుకు చేస్తా అంటే ఎవరికో తగ్గట్టు పెట్టడానికే కదా, ఎవరికో తగ్గట్టు పెట్టడానికే కదా ఇది ఈ చేస్తున్న ప్రభంతన. దానికోసం ఎందుకు కనీసం వాళ్ళ అన్నయ్య గారైనా సరే నేను పోటీ చేసి ఈ రాయిని చెప్పని ఆయన ఒంటరిగా వచ్చాడు, దీనికి అది లేదే. కాబట్టి ఆయన గురించి అప్రస్తుతం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఈ రాష్ట్ర రాజకీయాలు అంత మంచిది. నా ఉద్దేశం అయితే సెలబ్రిటీ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, రాష్ట్రానికి మంచిది, రాజకీయాలకు మంచిది, మంచి వాతావరణం ఉంటుంది, మంచి రాజకీయ పరిస్థితులు కూడా కల్పిస్తే 10 మంది ప్రజలకి మేలు జరుగుతుంది. ఊరికినే ప్రశ్నిస్తాను, ప్రశ్న ఎంత బోగస్, ఏం ప్రశ్నించే చెప్పనండి, ఏ ఒక్క అంశం మీద పోరాడి చెప్పనండి, ఏమీ లేదు. అందుకు అది కాదు,
తిట్టాం మేము తిట్టాం ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎవరైనా తిట్టాం ఇంకో మా సత్యనారాయణ గారు మాట్లాడారు నేను మాట్లాడను రాంబాబు మాట్లాడాడు మా రాజా మాట్లాడాడు మా రాంబాబు గారు మాట్లాడారు కన్నబాబు అని ఎవరైనా తిట్టామా మేము పరిస్థితులు మాట్లాడామా పరిచయం పదాలు మాట్లాడాము మేము ఎక్కడ మేము చెప్పులు చూపెట్టామా మేము ఆడు ఈడు అన్నామా నా కొడుక అన్నామా మేము సంస్కారం సభ్యత సంస్కరణ మేము ఉండవాళ్ళం మేము రాజకీయాల్లో చరణాలు పెట్టి మేము ఉండవాళ్ళం మీ ఈరోజు రాజకీయాలు రాలే ఈరోజు రాజకీయాలు రాలేదు ఏ ఒక్క వ్యక్తిని తీసుకున్నా ఇక్కడ ఏ ఒక్క వ్యక్తిని తీసుకున్నా మేమేదో ఏరోప్లేన్లో దిగిన కాదు మేము డైరెక్ట్గానా లేదు ఇంకో దాంట్లో కాదు మేము వచ్చి స్వశక్తిగా మా వ్యక్తిగతంగా మా తాలూకు శ్రమతోని మాకున్న పలుకుబడితోని మా పార్టీ జగన్మోహన్ ఇచ్చిన పార్టీ టిక్కెట్తోని ఇవాళ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ఇక్కడికి వచ్చాం ఒక చరిత్ర తీసుకుంటే ఎవరు వచ్చారండి సింగిల్గా మా చెప్పాడు కదా సింగిల్గా వచ్చాడు రేపు పవన్ కళ్యాణ్ గారు 175 సీట్లలో సింగిల్గా వస్తాడా చెప్పండి చెప్పండి సింగిల్గా వస్తాడా మేము వస్తాం సింగిల్గా మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు చెప్పండి పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ పార్టీని చెప్పండి సెలబ్రిటీ సెలబ్రిటీ పార్టీని చెప్పండి మీ ఇద్దరే కాదు బాబు ఇంక చాలా మంది ఉన్నారు లేకపోతే వెళ్ళిపోతాం బండి ఎక్కిస్తాను ఏంటి సెలబ్రిటీ పార్టీని చెప్పండి 175 సీట్లలో ఎన్ని సీట్లకి పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లకి సెలబ్రిటీ పార్టీ పోటీ చేస్తుంది సింగిల్గా ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవడానికి మీ టీవీలు ఉంటే మీ టీవీల మీద ఏవో ఆవేశాలు కావేస్తే మాట్లాడడానికి మీరు చూమెడతారని చెప్పి రేటింగ్లు పెంచుకోవడానికి ఏదో ప్యాకేజీ కోసమో అయితే ఉంటాయి కానీ ఇది ఇది నిలబడదు ఇది ఏంటి బాబు టీడీపీ నుంచి ఏంటి మనుషులా దేనికి బానిసలు మేము దేనికోసం బానిస ఏం తప్పు చేస్తాం మేము ఈ సమాజ వర్గానికి మేము చేసిన నష్టం ఏంటి మేము చేసిన అవమానం ఏంటి మేము చేసిన అవమానం ఏంటి మేము చేసిన నష్టం ఏంటి చెప్పనండి మేము ఏం చేసి చెప్పనండి ఇగో ఈ కార్యక్రమం వల్ల చెప్పనండి లేదు చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగినట్టు వచ్చి కాపు కులాలు ఉన్న వాళ్ళందరికీ కేసులు పెట్టించామా వాళ్ళందరికీ వచ్చి లాఠీలతో కొట్టించామా లేదు అంటే వాళ్ళు వచ్చి మీ వీడ్చుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్టులు చేయించామా ఏం చేస్తాం మేము చెప్పండి మేము మీ ఇందాక ముందే చెప్పాను కాపు సమాజ వర్గానికి తలెత్తుకు తిరిగే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఇవాళ అన్నింటిలో కూడా ఉన్నతంగా ఉంచింది సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని విధాలుగా కూడా వాళ్ళు అభివృద్ధి చేయడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఇంకా మెరుగ్గా ఇంకా అభివృద్ధి చెందడానికి ఏ కార్యక్రమాలు కావాలో వాటి మీద మేము అన్ని ప్రాంతాలకు సంబంధించాం కాబట్టి మా ప్రాంతాల్లో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది మా నియోజకవర్గం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇవాళ చర్చించుకొని ఇవాళ కార్యదర్శనికి వచ్చాం కానీ ఎవరినో దూషించడానికి గమనించడం కాదు మా అంశాన్ని మేము అందరం కూర్చొని ఇంకా మా వాళ్ళు అడిగారు ఇందాక సార్ రేపు అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ జరిగినప్పుడు కూడా ఈ సమాధి పెట్టి మనం మాట్లాడుకుని మళ్ళీ ముఖ్యమంత్రి కలుగుతా ఉన్నారు అది కూడా సలహా వచ్చింది అలాగే సార్ ఫ్రీక్వెంట్గా కలుగుతాం సార్ అన్నారు ఎందుకు 10 మంది కలిస్తేనే ఒక డిస్కషన్ ఉంటేనే ఒక అంశాలు వస్తాయి మన దృష్టికి వస్తాయి అవి ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాం ప్రభుత్వం ముందు తీసుకెళ్తాం దాన్ని చెప్తాం చర్చిస్తాం వాటి మీద ఫలితాలు తీసుకొస్తాం ప్రజలు దానివల్ల ఉపయోగం ఉంటుంది ఆ ప్రాంతాలు బాగుపడతాయి అభివృద్ధి చెందుతాయి ఎవరన్నారు ముసింది ఎవరన్నారు 10% వచ్చి పెంచి ఇచ్చాము ఈ ఈబీసీలో 10% ఇచ్చామని చెప్పి చెప్తున్నాం కదా ఇది మా పరిధిలో ఉన్న అంశాన్ని మేము చెప్పాం రాజు పరిణామాలు మారుతున్న కొలితే ఏమొస్తే అప్పుడు ఆలోచించేస్తాం ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు మాసం మాత్రం చేదలుచుకోలేదు మాసం ఎఫ్ కేటగిరీ ఇస్తాము జెడ్ కేటగిరీ ఇస్తాము ఈ మోసాలు చేదలుచుకోలేదు ఇవాళ ఎవరైతే సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నామో ఎవరైతే అందరికీ మేలైన విధంగా ఇవాళ వచ్చి 10% ఇవాళ దానికి కావాలి దానికి ఉన్న కొన్ని పరిమితులు కూడా మార్పులు చేసి
ఆ పరిమితులు కూడా మన మన ఇక్కడ ఈ ప్రాంతాలను వర్గాలకి సంబంధించి ఏ విధంగా మేలు జరుగుతో ఆ మేల్ని అందులో పొందుపరచాం ఆ దీపాలను పొందుపరచాం అన్ని నిమ్మే కాదు ఇన్మయ్య బాబు చంద్రబాబు పార్టీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ సెలబ్రిటీ పార్టీ మాది వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ విభజించి పాలించడం ఏంటి అర్థం లేదు ఏంటి నీ కవి నీ కవిత ఏదో చెప్పు చెప్తాను చెప్తాను ఏ పార్టీ ఆ పార్టీ ఉన్నారు ఇంకేం దానికి ఒక దాటిపై ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో రాజకీయ పార్టీలో ఎప్పుడు కూడా దాటిపై రావు ఎందుకంటే సిద్ధాంతం ఎందుకంటే ఉదాహరణకి నా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే పోటీ చేశాను ఒకసారి 14లోను నేను ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయాను నేను ఆ రోజు ఒక నిమిషం ఆ రోజు టీడీపీ పార్టీ నుంచి మృణాళి గారు పోటీ చేశారు ఆవిడ గెలిచారు వైఎస్ఆర్సీ పార్టీ నుంచి చంద్రశేఖర్ పోటీ చేశాడు ఓడిపోయాడు నేను పోయి మా ముగ్గురం కాపులమే ముగ్గురు ఒక పార్టీకి వెళ్ళగొచ్చాం మేము వస్తాం ఎలాగొస్తాం నిన్న మళ్ళీ పోటీ అయింది నేను పోటీ చేశాను నా మీద నాగార్జున పోటీ చేశాడు తెలుగుదేశం మరి ఆయన నేను ఒక్కరు ఒకే సమాజ వర్గం ఎలాగొస్తాం ఇది రాజకీయ పార్టీది ఒకే రాజకీయ పార్టీ ఒకే కులం రానుంది ఏ రాజకీయ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకి అందరి ప్రజలకి ఎస్సీ బీసీ ఎస్సీ మైనారిటీ అన్ని అందరికీ కూడా రక్షణగా ఉండేదే రాజకీయ పార్టీ అంతేగాని నా కులని ఎవరు చంద్రబాబు నాయుడు లాగా కమ్మాలు అందరూ వచ్చి ఆయన అనుకున్నారు ఎవరైనా కమ్మాలు వచ్చి ఎవరైనా ఉంటే మనం మా నాని వచ్చి మాట్లాడుతున్నారండి ఏమైంది మా కులనేది ఇది ఏ రకంగా ఆ పార్టీలో ఉంటాం అంటే కమ్మాలందరూ తెలుగుదేశం గుర్తుకట్టేసిందా లేదు సెలబ్రిటీ పార్టీకి వచ్చి కాపులందరూ గుర్తు ఎందుకు కడతారు ఏమిటి సాధించామని ఏమిటి ఉద్ధరించామని కడతారు ఏ రాజకీయ పార్టీ అయితే ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటుందో ఏ రాజకీయ పార్టీ అయితే సమిష్టి అభివృద్ధిని కోరుకుంటుందో సమగ్ర అభివృద్ధిని కోరుకుంటుందో ఆ పార్టీ పట్టం కడతారు ఆ లక్ష్యాలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి జగన్మోహన్ నాయకత్వంలో ఇవాళ 155 సీట్లు గెలిచాం మళ్ళీ 155 గెలుస్తామనే ధీమా హామీ మా నాయకుడికి ఉంది మాకుంది అవ్వాలంటే సీఎం అవ్వాలి సీఎం అనే వాడికి అందరికి ఉంటది నీకు కూడా ఎండి అయిపోయి ఉంటది నువ్వు ఏ పత్రిక చెప్పు బాధకృష్ణ తీసి నీకు ఎండి అయిపోయి ఉంటది కానీ ఎండి అవడానికి అర్హత కానీ ఆయన్ని ఒక మాట అడుగుతా ఇప్పుడు తమ్ముడు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవడని నువ్వు చెప్తావా నువ్వు కాదు మేము కలుస్తున్నా చెబుతున్నావు కాదని చెప్పను రామ్బాబు గారు చెప్పారు అన్న ఒక విషయాన్ని ఉన్నది నిలబడి కాదు మరి అన్ని వాడు ఏమి చెప్పాలా ఎస్ నేను 145 సీట్లు నాకు కావాలి 175ని గెలవాలి 175లో కనీసం 150 సీట్లను గెలవాలి అప్పుడు నేను ముఖ్యమంత్రి నాకు 10 సీట్లు వస్తే చాలు వచ్చి మనం పట్టుకొని నువ్వు మాట్లాడితే నేనేం మాట్లాడతాను మీ అందరం ఎందుకు పట్టి ఉంటాం కాదండి కాదు మీ రాధాకృష్ణ మీ ఏబిఎన్ వచ్చి వాళ్ళతో ఉంది కాబట్టి మమ్మల్ని అందరినీ నెట్టమంటావా ఇదేం ధర్మం అయ్యా ఇదేం న్యాయమా చెప్పండి ఏబిఎన్ పార్టీ అంటే సెలబ్రిటీతో తెలుగుదేశం పార్టీ ఉందంట మమ్మల్ని అందరినీ వెనక వచ్చి మాట్లాడు బ్రదరు చూడు అంత న్యాయం చూడు ఏం లేదు అది ఏం దొరకా ఏం చేయలేదా
ఇప్పుడు చెప్పిన మా మంత్రి మా సత్యనారాయణ గారు చెప్పిన 26,000 కోట్లు కానీ లేదు లేదు మా రామారావు చెప్పిన ఏదైతే 5 మంత్రులు లేకపోతే 26 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు ఇన్ని రాజ్యాంగ పదవులు ఎమ్మెల్సీలు ఇన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇన్ని మేయర్లు జిల్లా చైర్మన్ ఇచ్చామని చెప్పింది కానీ లేదు మన రాజా చెప్పిన కేసు చెప్పడం కానీ అజిల్ గురించి కానీ లేదు కన్నబాబు చెప్పిన కేసు ఎత్తిడం కానీ ఇవన్నీ మేము చేసేవి కాదా ఇవన్నీ ఏ సంఘాలు ఇవాళ ఇక్కడ కూర్చుంది మేము ఇక్కడ కూర్చుంది మీరు వచ్చి మా దగ్గర ఫోటోలు తీశారు మా బ్యానర్ కూడా చూశారు మీరు మా బ్యానర్ కూడా చూశారు ఇవాళ వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రజల చేత ఎన్నుకోబడినా ప్రజల చేత గౌరవించబడినా గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్టీ మండలి సభ్యులు గౌరవ ఎమ్మెల్సీలు మేము జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద వైసీపీ పార్టీ వాళ్ళం మేము మేము మీకు అర్థమైందా ఇదేమి కుల పార్టీ ఇదేమి కుల సంఘం మీటింగ్ పెట్టలేము మేము మేము కుల సంఘం మీటింగ్ పెట్టలేదు ఈ రాష్ట్రంలో ఈ సామాజిక వర్గాన్ని ఈ సామాజిక వర్గంతో పాటు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఆలోచనని 5 కోట్ల మందికి ఏ విధానాన్ని అందిస్తే బాగుంటుందా అనే అంశాన్ని ఇవాళ వచ్చి ఇక్కడ చర్చించుకున్నాం మేము అంతేగాని మీరు చెప్పినట్టు లేదా సెలబ్రిటీ పార్టీ చెప్పినట్టు మేము దానికోసం రాలేదు ఓకేనా బై సీయో